హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై హూ షానాస్. నా ఛానల్ పేరు వచ్చేసి షానాస్ బ్యూటీ అండ్ ఫిట్నెస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కొద్దిగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంటల సింబల్ని నొక్కండి. ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్క మంచి మంచి వీడియో మీ దాకా రావాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ మా వీడియో ఏంటో తెలుసా? అది సమ్మర్లో స్పెషల్ ఏంటండి, మామిడికాయ. ఇవాళ వచ్చేసి నేను మామిడికాయ తురుము పచ్చడి చేశానన్నమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, ఆ వీడియో చూసేసేయండి. ఓకేనా, మామిడికాయ తురుము పచ్చడి చేయడానికైతే నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రంగా కడిగి అండ్ తుడిచేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పచ్చడి మినిమం 2 రోజులైనా ఉండాలి కదా, ఒక్క వారమైనా ఉంటుంది ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు. ఇలా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూను ఆవాలు మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మన పచ్చడి మొత్తం మీద. ఇది స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వచ్చేసి నేను తురిమిన తురుము అయితే నాకు ఒక కప్పు వచ్చింది ఫ్రెండ్స్. ఒక కప్పుకి నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ ఏమో సాల్ట్ వేసాను. అండ్ నెక్స్ట్ అదే క్వాంటిటీతో 1.5 టీ స్పూను కారం కూడా వేసాను. నెక్స్ట్ ఏమో నేను పౌడర్ చేసి పెట్టుకున్న ధనియాల్ అది మెంతులు ఆవాల పౌడర్ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అది గినక తురుము మీరు తీసుకున్నది 2 కప్స్ అయితే మీరు వచ్చేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ అదేంటి సాల్ట్ వేసుకోండి. అండ్ మీరు కారం ఎక్కువగా తినట్లయితే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవచ్చు, అప్పుడు మీకు ఈక్వల్గా సరిపోతుంది. మేమైతే తక్కువ కారమే తింటాం, ఎందుకంటే మా పిల్లల్ని కూడా తినాలి కాబట్టి దాన్ని చూసుకొని నేను వేసుకుంటానన్నమాట. నేనైతే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో దాను 1.5 దీంట్లో 1.5 స్పూను కారం వేసాను. అండ్ 1.5 స్పూను సాల్ట్ కూడా వేసాను 1 కప్పు తురుముకి ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఆవాలు. మెంతులు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. కానీ ఈ పచ్చడి మొత్తం మీద ఫ్లేవర్ని అయితే ఇచ్చేది మనకు ఆ మెంతులు అండ్ ఆవపిండి మాత్రమే. తప్పకుండా ప్రతి ఒక్క పచ్చడిలో మనం అయితే ఇది యాడ్ చేస్తూనే ఉంటాము, ఇది అందరికీ తెలిసిందే. దీన్ని అయితే ఇప్పుడు మంచిగా ఒక మిక్సర్ లాగా మనం అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత తాళింపు వేసుకోవాలన్నమాట. ఇలాగని చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపిన తర్వాత ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది. తర్వాత నేను బండి తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో నేను పోపు దినుసులన్నీ వేసుకున్నాను. వేసుకుని చూడండి, మిర్చి అండ్ చిత కొట్టిన చిన్న ఉల్లిపాయలు అండ్ శనగపప్పు దీంట్లో మీరు. నెక్స్ట్ నేను ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు వేసుకోండి తప్పకుండా మీ దగ్గర ఉంటే, అదే ఇంగు పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అనేది మనకి, ఈ పచ్చడి అనేది మినిమం మనకి 1-10 డేస్ అయినా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే తడి తగలకుండా కనుక మనం ఇచ్చేసుకుంటే మనకు తప్పకుండా 1 మంత్ అయినా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ నేను కలిపెట్టుకున్న మిశ్రమంలో ఈ పోపు అయితే వేసాను. వేసి ఇప్పుడు మేము తింటూనే ఉన్నాము. దాని టేస్ట్ అయితే సూపర్ పుల్ల పుల్లగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి, తురుము పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, హాయ్, చూసారా నా వీడియో, ఐ మీన్ రెసిపీ, మామిడికాయ తురుము పచ్చడి. టేస్ట్ అయితే సూపర్ అండి. మీకు ఒకసారి అన్నంలో కలిపి తింటారు చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అడ్జస్ట్ అవ్వలేదు, అందుకే చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఏ రెసిపీ చేసినా ఫుల్గా తింటూ మీకు చూపిస్తానన్నమాట ఎలా ఉంది ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ అయితే నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ఇంకేంటి విశేషాలు? నేనైతే సూపర్, మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఏ సమ్మర్ తప్పితే మిగతా కాలంలో మామిడికాయలు రావు కదండి. అలా కాకుండా మనము సమ్మర్లో చేసుకునే నిల్వ పచ్చడి ఉంటారా, అదైతే ఎప్పుడూ చేసేసుకుంటూనే ఉంటాం. కానీ ఇలా తురుముతోటి స్పెషల్గా పచ్చడి చేయండి, ఇన్స్టెంట్గా ఎలా ఉందో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ నచ్చాయా అది కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీకు కావాలి ఎలా అనేది నాకు ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి నేను అందించే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నా ఛానల్ మంచి ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో నేను మంచి మంచి వీడియోస్ మీ దాకా తెస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్,
ఓకే, మీరైతే పచ్చడి రెడీ చేయండి అండ్ టేస్ట్ చేయండి, ఆహా రుచి అని మీరు కూడా అనండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ అండ్ షబ్బా కేర్, టేక్ కేర్, బాయ్.